తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2019-2020 నారేగా బిల్లులు జులై 31న చెల్లించమని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చెల్లింపు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య నాయకత్వంలో ఈరోజు స్థానిక మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి రాజ్ మనోజ్ కు తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతల్పూడి పట్టణ అధ్యక్షులు తక్కల వెంకటేశ్వరరావు, కార్యదర్శి బోడభూషణం, చింతల్పూడి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొండ్రు దేవ వెంకటరావు, డి ప్రభాకర్, గంగాధర్ రావు, గడిదె సిఎస్సు బందెల ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం 2018-19 సంవత్సరమున ఉపాధి హామీ పథకం పనులు చేసిన వ్యక్తులకి బిల్లులు వెంటనే చెల్లించాలని, చెల్లించనందున చాలామంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా జూలై 31కి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి హెచ్చరించింది. అయినా బిల్లులు చెల్లించనందువల్ల ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం చింతలపూడి మండల పార్టీ తరఫున ప్లస్ టౌన్ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎండీఓ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈ వినతిపత్రం చూసి వెంటనే బిల్లులు చెల్లించాలని ఎండీఓ వారిని కోరడం జరిగింది. ఒకవేళ ఈ బిల్లులు ఇంకా లేట్ అయితే పార్టీ తరఫున ఉధృతం చేయాల్సి వస్తుందని గవర్నమెంట్ తెలియపరుస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నందువల్ల కోర్టుకి వేయడం జరిగింది. ఈ ఫండ్స్ రిలీజ్ కాకపోవడం వల్ల కోర్టుకి పలుసార్లు ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి పలు వాయిదాలు పెట్టి ఈ నెలాఖరు కూడా ఇవ్వలేని పక్షంలో ఇప్పుడు పార్టీ తరఫున ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో మొదట దశగా మండల కార్యాలయాల్లో ఎండీఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. దీని ద్వారా దీని తర్వాత దశలో ఈ రిలీజ్ కానీ ఎడల ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియపరచడం జరుగుతుంది.